రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు. కేడీసీసీ బ్యాంకులో దొంగతనానికి విఫల యత్నం చేశారు. పని కాకపోవడంతో దక్కిందే దక్కుట అనుకుంటూ బ్యాంకు వెనుక ఉన్న మేకలు గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి క్లూస్ టీం పిలిపించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేములవాడ మండలం సభాష్పల్లి గ్రామంలో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో గ్రామంలో తిరిగారు. ఊర్లోని కేడీసీసీ బ్యాంకు షటర్లు పగలగొట్టి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. సమీపంలోని చింతల్ టానా గ్రామ పంచాయతీ సీసీ కెమెరాల్లో ఇద్దరు అనుమానితుల వీడియో రికార్డైంది. కేడీసీసీ బ్యాంకు తాళాలు పగలగొట్టినప్పటికీ బ్యాంకులోకి వెళ్లలేకపోయారు. తమ ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో దొంగలు ఊరికే వెళ్లలేదు. ఏదో ఒకటి తీసుకెళ్లాలనే ఆలోచనతో గ్రామమంతా తిరిగారు. బ్యాంకు వెనకాల ఉన్న 28 మేకలు ఒక గొర్రెను ఎత్తుకెళ్లారు. బాలమల్లు అనే వ్యక్తి తన మేకలు పోయిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సభాష్పల్లి వద్ద సీసీ కెమెరాల్లో ఎలాంటి విజువల్ లేకపోగా పక్క గ్రామమైన చింతల్టానా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న కెమెరాల్లో ఇద్దరు అనుమానితుల కదలికలు రికార్డు కావడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలమల్లు పేరు 30 28 మేకలు ఒక గొర్రె ఇప్పుడు నైట్ రాత్రి దొంగలు వచ్చి మేము పండుకున్నాక ఎత్తుకుపోయిండ్రు 28 మేకలు ఒక గొర్రె.